రాగల 3 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ్టి నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో దక్షిణ భారతదేశమంతా విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. రాగల 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా రుతుపవనాలు భారీగా విస్తరించాయి. అలాగే దక్షిణ భారతదేశంలో కూడా విస్తరించే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నాగేందర్ అడిగి. నాగేందర్, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకైతే నైరుతి రుతుపవనాలు కాస్త ఉపశమనం కలిగించేలా సంకేతాలు అందించాయి గాయత్రి. ఈ నెల 11 నుంచి కర్ణాటక ఐపీ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో ఒక కదలికైతే ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రానికి లేదా రేపటి వరకు తెలంగాణలో కూడా ప్రవేశించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ అంచనాకైతే వచ్చింది. ఈ నెల 10 వరకే అంటే ఈ నెల 10వ తేదీ వరకే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉన్నా కూడా ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆగమనం కాస్త ఆలస్యమైందంటే ఐఎండీ వెల్లడించింది. ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. అయితే నిన్న చూసుకుంటే నల్గొండ జిల్లాలో అయితే ఓ మోస్తరు వర్షం కురిసింది. మాడుగులపల్లి మండలంలో అయితే ఓ గొర్రెల కాపరిపై పిడుగు పడి కూడా చనిపోయిన ఘటన జరిగింది. అయితే ఇదిలా ఉంటే నిన్న కూడా రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కన్నా 6 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు వర్షాలు 3 రోజులకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యాయి. దాన్ని హీట్ వేవ్ గా ఏమిటి గుర్తిస్తుంది. అయితే 13 జిల్లాల్లో వడగాలు కూడా వీచాయి. అయితే 10 ప్రాంతాల్లో వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్న నేపథ్యంలో అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వేడి తీవ్రతను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై అయితే ఐఎండీకి చెందిన 5 ప్రతినిధులతో బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు ఈ బృందం వేడి తీవ్రతపై ఎక్కువగా ఉన్న ప్రాంతాల పర్యటించి అయితే పరిస్థితులు సమీక్షిస్తాయి. అయితే వచ్చే 2-3 రోజుల్లో మాత్రం నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారేందుకు ఒక అనువైన వాతావరణం అయితే ఏర్పడుతుందని వాతావరణ శాఖ వంచనాకు వచ్చింది. ఎల్లుండి అదే ఒరిస్సాకు అనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, అలాగే మరుసటి రోజుకి అది అల్పపీడనంగా బలపడుతుందని చెప్పారు. అదే తర్వాత ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీద రాజస్థాన్ వైపు ప్రయాణిస్తుందని కూడా వాతావరణ శాఖ తెలియపరిచినది. దీంతో రుతుపవనాలు చురుగ్గా మారి దక్షిణాతో పాటు మధ్య భారతం, పశ్చిమ భారతంలో ముందుకు పురోగమిస్తాయని కూడా వంచనాకు వచ్చింది. అయితే అల్పపీడనం రాజస్థాన్ వైపు ప్రయాణించే క్రమంలో ఈ నెల 26-27 తేదీల్లో కొంకణ్ ప్రాంతంలో భారీ వర్షాలు కూడా అవకాశం ఉందంటే వాతావరణ శాఖ అయితే ఒక నివేదిక ఇచ్చింది గాయత్రి. నాగేందర్, అంటే మనం చూసాం కర్ణాటక ఏపీ సరిహద్దుల్లో రుతుపవనాలు ఆగిపోయాయి, అక్కడే స్తంభించిపోయాయి, కదలిక లేదు అంటూ, ఇప్పుడు వాటి స్పీడ్ ఎలా ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు ప్రవేశించే అవకాశం ఉంది? వాస్తవం అయితే జాయ్ తుఫాను ప్రభావం వల్ల అయితే అరేబియా సముద్రం జాయ్ తుఫాను ప్రభావం వల్ల అయితే రాష్ట్రంలోకి రావాల్సిన ఎంట్రీ ఇవ్వాల్సిన టైం కంటే కాస్త ఆలస్యంగా అయితే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. వాస్తవానికి ఆలస్యం జరిగిన మాట మాత్రమే జాయ్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అయితే ఆలస్యమైందని అయితే వాతావరణ శాఖ ఇప్పటికే నివేదించింది. అయితే దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. దేశంలో ఒక్కో రాష్ట్రంలో వాతావరణం ఒక్కోలా ఉండి అయితే ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎండలు మండిపోయి ఉంటే ఎంతమంది జనం కూడా వడగాలతో ప్రాణం కోల్పోతున్న పరిస్థితి. అలాగే కొన్ని రాష్ట్రాలు అయితే ఈశాన్య రాష్ట్రంలో అయితే ఇప్పటికీ వర్షాలతో వరదలతో అయితే ఆ రాష్ట్ర ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఒక రాష్ట్రంలో ఒక పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఆ రుతుపవనాల రాక తెలుగు రాష్ట్రాల్లో ఆలస్యమైనప్పటికీ ఇప్పుడైతే ఎంట్రీ ఇచ్చాయి. వర్షాలు ఈ రోజు సాయంత్రం నుంచి అయితే అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. జోయ్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అయితే ఆలస్యం జరిగింది. ఇప్పుడైతే రుతుపవనాలు రావడానికి అవి రాష్ట్రం అంతా విస్తరించడానికి అయితే అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడింది. ఇక ఈ మండలకు ఈ 1-2 రోజుల్లో చెక్ పడచ్చు. తర్వాత వాతావరణం కూల్ గా మారుతుంది. ఎటకెళ్ళకైతే వర్ణుడు కర్ణించాడు. ఊరిస్తూ వస్తున్న నైరుతి రుతుపవనాలు అయితే కదలికైతే వచ్చినట్టు అయితే ఒక నివేదిక అయితే ఇచ్చింది గాయత్రి. యా నాగేందర్, అంటే తెలంగాణలో ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది, దీని ఎఫెక్ట్ ఏ ప్రాంతాలపై ఉంది? నల్గొండ జిల్లా అలాగే వరంగల్, ఖమ్మం అంటే ఉమ్మడి జిల్లాలకు ఒక అలర్ట్ అయితే ఇచ్చింది. అంటే ఈ రోజు సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడి
వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పి ఒక నివేదిక ఇచ్చింది. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు జనగామ జిల్లాలో కూడా వర్షాలు కురిశాయి. అయితే ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు అలాగే ఉంటాయి, కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం వాతావరణం వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పింది. అయితే అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నల్గొండ జిల్లా, అలాగే జనగామ, మహబూబ్ నగర్ ఈ ఉమ్మడి జిల్లాలకు అయితే కాస్త వర్ష సూచన అయితే ఉన్నట్టు కనిపిస్తుందని చెప్పింది. అయితే ఒకటి రెండు రోజులు అంటే ఇంకో రెండు రోజులు కలిసి 23 తారీఖు గడిస్తే 23 తర్వాత మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా వాతావరణం చల్లబడి ఒక తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్టు చెప్పింది. అండ్ మరో వారం రోజుల తర్వాతకి విస్తారంగా వర్షాలు కూడా కురుస్తాయని అయితే ఒక అంచనాకైతే వచ్చింది గాయత్రి వాతావరణ శాఖ. రైట్ నాగేందర్, థ్యాంక్ యూ.